అసలు ఓటు ఎందుకు వేస్తున్నాను? ఇప్పుడు మీరు పెద్ద మనుషులు ఎన్ని సంవత్సరాల నుండి వేసుకుంటూ వచ్చారు కదా, అసలు ఓటు ఎందుకు వేస్తున్నారని నా డౌట్. అసలు ఓటు ఎందుకు వేస్తున్నాం మనం? ఓటు ఎందుకు వేస్తాం అంటే అడుగుతారు, వేస్తాం. వేయాల తప్పదు కదా, వేయాల. ఎందుకోసం వేస్తున్నారు అని నిలిచిన వాళ్ళు అడుగుతుంటారు. ఎందుకోసం అడుగుతారు వాళ్ళు? ఓటే అంటున్నారు. ఎందుకోసం వేస్తున్నాను? ఎందుకోసం అంటే మనిషిని బట్టి కాశ బట్టి వేస్తాం. అంటే వాళ్ళు అడుగుతున్నానే వేస్తున్నావా? ఓటు గురించి నీకేమైనా తెలుసా? నాకేం తెలియదు. ఓటు హక్కు ఉంది, వేయాల వేయాల. ఓటు వేయాల. ఓటు వేస్తే ఏమవుతుంది? ఏమవుతుందో వేయాల. అది ఎందుకోసం సార్? నేను వేయాల బాగుంది, అందరు వేయాలి. నేను అదే ఏంటంటే ఇప్పుడు నాకు ఓటు హక్కు ఇప్పుడు కొత్తగా వచ్చింది. నేను కొత్త, నాకు ఓటు ఎందుకు వేయాలో నాకు తెలియదు. ఇప్పుడు మీరు పెద్ద మనుషులు ఎన్ని సంవత్సరాల నుండి వేసుకుంటూ వచ్చారు కదా, అసలు ఓటు ఎందుకు వేస్తున్నారని నా డౌట్. తెలుసుకోలేవా అసలు ఎందుకు వేస్తున్నారు? ఇంత ముందు తెలియదు, ఇప్పుడు అయితే తెలిసింది. ఇప్పుడు తెలిసింది ఏంది అది చెప్పు. ఇప్పుడు తెలిసిందే, ఒకటి అభిమాన కొరకు వేస్తున్నా. అభిమానం కొరకు వేస్తుంది. ఓటు హక్కు కల్పించింది నీకు అభిమానం కోసం ఉంది ఏంటి? అంతే, వేరే రైతు బంధు వస్తుంది, పింఛన్ వస్తుంది, మేము వేస్తాం. అంటే ఏమైనా పథకాలు వస్తాయి, గట్ల పథకాల కోసమే వేస్తారు. ఊళ్ళో మంచి సమస్యలు ఏమన్నా, మోర్లు వేర్లు మంచి రోడ్లు ఏమైనా సమస్యలు కావాలని ఓటు వేస్తాం. ప్రజాస్వామ్యంలో ఓటు ఎవరికైనా నచ్చినోనికి వేయదు అని అంటున్నారు. సరే, ఓటు వేసిన తర్వాత నువ్వు ఒకరిని ఎన్నుకుంటావు కదా, వాళ్ళు పని చేయకపోతే నువ్వేం చేస్తావు? అడుక్కుంటా. మాకు పని చేయి బోలే, అడుక్కుంటాం. చేయరా పని అంటే అడుక్కొనికి నువ్వు ఓటేసినావా? ఇప్పుడు ప్రజల మధ్యలో ప్రజల కొరకు ఎన్నుకున్నవాడే నాయకుడు కదా, మన సమస్యలు మనం తీరడానికి వాడిని ఎన్నుకున్నాం. ఇప్పుడు వాడు పైన పోయినాక వానికి ఏం కొమ్ములు రాలే? మన మధ్యలో మన వల్లనే వాడు పైన ఎక్కి కూర్చున్నాడు. పైన ఎక్కి కూర్చుంటాడు, అదే ఓటుకి అంత పవర్ ఉంటది. పవర్ ఉంటది కానీ మనం ఏం చేస్తున్నాం? అడుక్కునేది స్టార్ట్ చేసినాం. అంటే అసలు ఎందుకు వేస్తున్నాం కూడా తెలుసు, ఓటు ఎందుకు వేస్తున్నాం అంటే మీకంటే కొంచెం అవగాహన ఉంది కాబట్టి చెప్పిండ్రు. ఇక కొంతమంది పెద్ద మనుషులు పోతే అసలు ఎందుకు వేస్తున్నాం అంటే వాడు కూడా పెట్టిండు వేస్తాము, ఒకవేళ లేదంటే ఓటు వేయకుండా సచినట్ల అది అని అంటున్నారు, అందుకేస్తున్నాం అంటారు. మరి ఎవరన్నా అంటారు? ఓటు వేసిన తర్వాత కూడా నువ్వు ఓటు వేసిన, నువ్వు ఓటు వేసిన తర్వాత, ఓటు వేసిన తర్వాత కూడా వాడిని అడగపోతే అప్పుడు కూడా సచిన బరాబరే, అవునా కదా? ఓటు వేయకపోతే సచిన బరాబరే, ఓటు వేసిన తర్వాత కూడా నాకు ఎందుకు పని చేస్తావురా అని నువ్వు అడగకపోతే కూడా సచిన బరాబరే. మిమ్మల్ని ఎప్పుడన్నా అడిగినరా మీరు? ఇప్పుడు పబ్లిక్ తోనికి వచ్చి ఓట్లు అడుగుతున్నా అంటే నీ ఓటుకు ఒక విలువ ఉంది కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు మళ్ళా మనం ఎప్పుడు అడుగుతాము? వాళ్ళు గెలిచిన తర్వాత మనం అడుగుతాం. అంటే ఓటు వేసినాం కదా, పని ఓటు వేసి చేస్తామంటారు అంతే. ఓటు ఎందుకు వేస్తారు అని అంటే మీరు ఏం సమాధానం చెప్తుండ్రు? ఏమైనా పని ఏమైనా చేస్తారని అనొద్దు, వాడు చెయ్యాలి. మన కోసమే వాళ్ళు ఎన్నుకున్నాం కదా, ఓటకు కల్పించిందే. ఇంతమంది ప్రజలు ఈ ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ జరుపుతున్నారంటే మీరు ఓటు వినియోగించుకోరి. మీరు ఓటు వినియోగించిన తర్వాత ఆ నాయకులు పని చేయకపోతే గట్టిగా అడుగురి అని చెప్పి మిమ్మల్ని మీకు ఓటకు కల్పించరు. వీళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు చేస్తే వాళ్ళు వరం ఇస్తేనే దేవునిలాగా మనకి పనులు అయితే అంతే. ఏమైనా పని చేయకపోతే 5 సంవత్సరాలు ఆగాలి, 5 సంవత్సరాలు ఆగాలి. అంటే 5 సంవత్సరాలు అట్లా ఆకుండా పోతే మా అంటే ఒక ఇంకో 30 సంవత్సరాలు అయితే మనం ఉంటామో లేదో కూడా తెలియదు. మళ్ళీ ఇంకా 5 సంవత్సరాలు ఎన్ని రోజులు ఇట్లా 5 సంవత్సరాలు అట్లా చేంజ్ చేయాల్సి వచ్చిన టైం అయితే చేంజ్ చేస్తాం. ఎలక్షన్ రూల్ ప్రకారం 5 సంవత్సరాలు కాబట్టి 5 సంవత్సరాలు ఆలోచిస్తాం. ఇప్పుడు ప్రజలందరూ ఏకమై మాకు పని చేయకపోతే గద్దరించే ప్రయత్నం ఎందుకు చేయాలి? చేయొచ్చు అట్లా, కానీ అట్లా రూల్స్ ఉంటే చేయొచ్చు. రూల్స్ లేవు కానీ మనం క్రియేట్ చేయాలి కదా. ఇప్పుడు పబ్లిక్ ఎవరైనప్పుడు అట్లా రూల్స్ ఉంటేనేమో ఒకవేళ అంతా ఏకమైతేనేమో చేంజ్ చేయొచ్చు, కాకపోతే అక్కడ రూల్స్ ఉంటాయి. ఎక్కడ రూల్స్ క్రియేట్ చేసేది ఎవరు? మనమే, పబ్లికే. మళ్ళీ పబ్లిక్ చేయాలంటే ఏం జరిగింది? మనందరం ఏకం కావాలి. మనమందరం ఎప్పుడు ఏకం కావాలి? వాళ్ళు గెలిచిన తర్వాత ఏకం అయితే వాళ్ళ పర్మిషన్ కావాలి. వాళ్ళ పర్మిషన్ వాళ్ళే చేయాలి. ఎందుకంటే మొత్తం మీద ఎన్నికల ముందే ఏమైనా ఆలోచన చేయాలి. పదవిలో ఉన్నాడు పని చేయకపోతే కాళ్ళు పట్టుకుంటారే? ఒక్కొక్క ఎదవని గొడ్డలోడ తీసి కొడితే వాడు కూర్చున్న కుర్చీ కోసాలు కదిలిపోవాలి.